సీజన్ అయినా లవ్ స్టోరీస్ లవ్ మూవీస్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. అండ్ హీరో హీరోయిన్స్ ఆర్ వెరీ హీరో స్మార్ట్ అండ్ ఆల్ హీరోయిన్స్ ఆర్ లుకింగ్ క్యూట్ అండ్ సాంగ్స్ కూడా ఇట్స్ లైక్ మంచి వేరియేషన్స్ ఉంది ఒక్కొక్క సాంగ్కి అండ్ ఇట్స్ వెరీ క్యాచి ఆల్సో అండ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మై హార్టీ విషెస్ టు ద హోల్ టీమ్ ఐ విష్ జానగ్రామ్ల టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లాంక్ కమింగ్ టు జానకి రాముడు మూవీ, I wish all the best to entire team. When our movie was coming, you all and everybody welcomed so by heart, something like that. You know, Janaki Ramudu team, you have to welcome them. And congratulations and all the best to director Satish Garu and music director, congratulations. And whole team, the three beautiful ladies and the smart hero, everyone. I think all of you, three people, everybody will get a good name and a warm welcome from the industry, as I got from the industry. So all the best once again. Thank you so much for inviting me here. Once again, all the best. మంచి బ్రేక్ వచ్చే మూవీ ఇంకా పనలేదు అనుకున్నాను. ప్రాబ్లీ దిస్ విల్ బి దట్ మూవీ. నాకు బాగా నమ్మకంగా ఉంది, ఎందుకంటే ఇవాళ టీజర్ చూసినా లేకపోతే ఆ సాంగ్స్ అన్నీ చూసినా ప్రతి దాంట్లో చాలా బాగున్నాడు, చక్కగా హ్యాండ్సమ్ ఉన్నాడు, ఈజీతో చేస్తున్నాడు. అండ్ ఆల్ ది గర్ల్స్ ఆర్ జస్ట్ బ్యూటిఫుల్, అందరు చక్కగా చేశారు. అంటే ఒక పాజిటివిటీ ఉంది, అంటే మ్యూజిక్ బాగుంది. ఇవాళ బాయ్ ఆఫ్ ద డే మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్ట్ అని అప్రిషియేట్, మంచి వర్క్, చాలా బాగుంది, వెరీ గుడ్ జాబ్. అండ్ డీఓపీ వర్క్ చాలా బాగుంది. అండ్ నైట్ గారు యూఆర్ గోయింగ్ టు మేక్ మనీ అనిపిస్తుంది డెఫినెట్లీ ఇందులో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సతీష్ యూఆర్ డన్ ఎ గుడ్ జాబ్ అని ఫీల్ డెఫినెట్లీ చూస్తే. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీడియా సపోర్ట్ చేయండి, చిన్న సినిమాలు ఏమాత్రం బాగున్నా సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ బాగున్న సినిమా అనిపిస్తుంది, మీ సపోర్ట్ కావాలి. ఆల్ ది బెస్ట్. First of all, I want to thank my director Satish sir and the producer and all the casting crew for supporting and encouraging me till now for this project. And about music, music director has given a fantastic music. Naaku anni songs ishtam, but my favorite song is my song, Diwali song. And my co-stars Naveen and Mauryani, it was wonderful working with you. And is I hope meeku ee songs ani nachthayi ani korukuntunnanu. Thank you. Please bless us. Thank you. Yes, sir. Producer sir, Naidu sir, and there's a wonderful music from Gifton sir. Thank you for being such a wonderful music. And Varma Varma is my favorite song. Ee movie kosam chaala kashta paddam andru. It's a teamwork. We got very nice locations. And thanks to Naidu sir, because sir was very good in set and all. And I respect him so much. Thanks for giving me a chance. And DOP, Anit sir, thank you so much for giving such a wonderful thing. Hello, namaskaram. Janaki Ramudu. Already industry lo records pallu kottina cinema title pettadam idi. First, ma congratulations cheptunnanu. Definitely ee cinema kuda success avalani manasupurthi korukuntunnanu. Ee cinema Palakkol Parisara Bandla shooting jarinappudu rendu rojulu akkada unnanu nenu. Ee shooting samayamlo shooting kuda vellam jarigindi. So aa roju director gar talent ento chudadam jarigindi. సో అద్భుతమైన హీరో హౌస్ సెట్ అక్కడ వేసి చాలా అద్భుతమైన సీన్స్ తీశారు ఆ రోజు చూశాను. ఆ తర్వాత టైటిల్ సాంగ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సో డెఫినెట్గా మళ్ళీ కొత్త సినిమా కొత్త వాళ్ళతో తీసిన సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే నిర్మాత నాయుడు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఎన్ని సినిమాలు తీయాలని దృఢంగా కోరుకున్నాను. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కూడా చాలా బాగున్నాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాయుడు సార్, సురేష్, సారీ ఐ మిడిల్ ఎంబారస్, సతీష్ గారు, మా డైరెక్టర్ గారు, ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ పోయెటిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఫ్రెష్ అండ్ ప్యూర్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చేసుకోకలేదు అర్ధనారి అర్జున్ని ఈ సినిమాలో విలన్గా చేశాను. అంటే అన్నీ టైప్ చెయ్యాలి అనేది ఒక వర్స్టైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనేది నా కోరిక అనమాట. అందుకే దీంట్లో విలన్గా కూడా చేశాను. అలాగే సినిమాకి ఛాన్స్ ఇచ్చిన సతీష్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ నాయుడు గారికి, పెంచల నాయుడు గారికి, ఫస్ట్ సినిమా అయినా మీరు ఎక్స్పీరియన్స్ కోసం చేసా అన్నారు, కానీ ఇలాంటి సినిమాలు తీసి మీరు తెలుగు ఇండస్ట్రీలో చాలామందిని బతికించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా కోస్టార్స్ మౌర్యాని ఆల్రెడీ వర్క్ చేశాను, షీఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఐ హోప్ సో జానకి రాముడు వుడ్ బి ఎ గుడ్ ఫిల్మ్. ఈ ఇయర్కి మంచి యూబీఐ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో మంచి ఫిల్మ్ అవ్వాలని హిట్ కొట్టాలని కోరుకుంటూ సతీష్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆయన ఆయనలో నచ్చింది ఏంటంటే స్టోరీలో ఉన్న ఒక నీట్నెస్ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈచ్ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. తర్వాత ప్రొడ్యూసర్ ఎంపీ నాయుడు గారు, ఆయన ప్రతిరోజు మా సెట్స్కి వచ్చి చాలా హ్యాపీగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేవాళ్ళు. చాలా దగ్గర ఉన్న అన్ని జాగ్రత్తగా చూసుకుని మాకు ఏది కావాలో అన్నీ ఇచ్చి హ్యాపీగా షూట్ చేసుకోమని చెప్పారు. అండ్ గిఫ్టన్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇందులో నా ఫేవరెట్ సాంగ్, యాక్చువల్లీ అది ఇంకా వేయలేదు ప్రోమో, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ అందులో నిజంగా రియల్లీ ఐ ఫెల్ట్ ఎమోషనల్ ఇన్ దట్ సాంగ్. థ్యాంక్ యూ గిఫ్టన్. అండ్ నెక్స్ట్ మా కెమెరామెన్ అనిత్ గారు. యాక్చువల్లీ అనిత్ గారు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసేవారంటే, లైక్ వీ యూస్ టు రన్ అలాంగ్ విత్ హిమ్. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సాంగ్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ నా కోస్టర్స్ మౌర్యాని అండ్ ప్రియాంక, దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వెరీ సపోర్టివ్ యాజ్ వెల్. అండ్ నా కోస్టర్స్ కిరణ్, అర్జున్ వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ సుదర్శన్ ఇంకా మిస్ అయ్యాడు ఇక్కడ. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా మీ అందరి ముందు ఇలా నించడానికి కారణమైన మా మమ్మీ డాడీకి చాలా నమస్కారం ఇస్తున్నాను. యాక్చువల్లీ తెలుగులో ఇంకో రెండు సినిమాలు చేశాను, కానీ ఫస్ట్ జానకిరాముడు వస్తుంది. సో ఐఎమ్ లైక్ ఫీలింగ్ బ్లెస్డ్ ఇంత తెలుగు నేటివిటీతో, మంచి డైలాగ్స్తో. యాక్చువల్లీ డైలాగ్స్ సతీష్ గారు నాకు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారండి. అంటే అవి డైలాగ్స్ చాలా పీస్ఫుల్గా, కొత్తగా, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆయన యాక్ట్ చేసి నాకు చూపించేవారు. లైక్ అప్పుడు నాకు ఎలా ఉండేదంటే, ఈయన ఇంత బాగా యాక్ట్ చేస్తే నేను ఇంకా దానికి డబుల్ యాక్ట్ చేయాలని ఫీల్ అయ్యేవాడిని. సో అది నాకు ఎప్పుడు చాలా కాంపిటీషన్గా ఫీల్ అయ్యి ఆయనతో ఆయనకంటే కాంపిటీషన్గా చేసేవాడిని. ఇలాగే నాకు అన్ని విధాలుగా ఈ టీమ్కి, అన్ని విధాలుగా అన్ని గ్రూప్స్కి, అన్ని అందరు టెక్నీషియన్స్కి, నన్ను సపోర్ట్ చేసిన అందరు టెక్నీషియన్స్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి లీలా ప్రసాద్ గారు పోయినట్ల ఈజ్ ద ఫస్ట్ పర్సన్. మా ఇద్దరు నమ్మి మా నాయుడు గారు సొంత ప్రయాణం చేసినా చూశారండి. సో ఎక్కడ చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాం. జయని చక్రవర్తి గారి దగ్గర పనిచేశానండి, ఆయన నా గురువు. ఆయన సినిమా తీసే ముందు ఒక విషయం చెప్పాను నాకు, సినిమా అందరు తీస్తారా, అసలు సినిమా అంటే ఏంటి అన్నారు. హాలీవుడ్ డైరెక్టర్లు చెప్తారు, బాలీవుడ్ డైరెక్టర్లు చెప్తారు, టాలీవుడ్ డైరెక్టర్లు చెప్తారు, నీకే నడిచిన ఉందని అడిగారు. ఫ్రెండ్స్ బాగుంటుంది అది అని చెప్పాను నాకు, బేసిక్ నాలెడ్జ్ లేనప్పటికి. సో ఆయన చెప్పారు మాట, 50 రూపాయలు పెట్టి టికెట్ కన్నా లోపలికి వచ్చినప్పుడు వాడి మైండ్లో ఉండి మాకు ఆఫ్ అయిపోతే ఓన్లీ కన్ను చెవి మాత్రమే పనిచేస్తే చూడడానికి కంటికి అందంగా, వినడానికి చెవికి వినసొప్పగా ఉండదు మాత్రమే ఆడడానికి నచ్చుతారా అని చెప్పిన ఆ చిన్న విషయాన్ని మనసులో పరిగణపరుచుకుని యాజ్ డీజ్ అలాగే కష్టపడి తీశానండి. సో థ్యాంక్స్ టు మై గురువు జడి చక్రవర్తి గారు. సో సెకండ్ వచ్చి సినిమా పరిశ్రమకు వస్తున్నప్పుడు చాలామంది హీరోయిన్తో దగ్గరగా ఉండొచ్చు, లేకపోతే కోట్లు సంపాదించవచ్చు, కార్లు తిరగచ్చు అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి ప్రతి సంక్రాంతికి దూరం అవ్వాలంటే అమ్మ నాన్న బస్ టికెట్ బుక్ చేయాలండి. బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్ అనిపించలేదు. మా ఊళ్ళో మాతో నా వయసు మాతో చదువుకున్న వాళ్ళు బిల్డింగ్ కట్టేది, కార్లు కట్టేది. కానీ ఎందుకో చాలామంది మహానుభావులు కళామా తల్లిని పల్లెటూళ్ళు కూర్చోబెట్టి ఊరూరు ఊరేగిస్తున్నారండి. అలాంటి కళామా తల్లి పల్లెటూళ్ళు వేసే అవకాశం ఒక్కసారి నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా ప్రజలు ఎంతో బలం ఉంది, మళ్ళీ అవకాశం వస్తుందని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మొట్టమొదటిగా తండ్రిగారండి. మా నాన్న చిన్నప్పుడు జగన్ అభ్యర్థిస్తానని ఆయన జగన్ సంస్థలు తీసుకున్నాను నేను. నిజంగా ఎలాంటి ఉండకూడదు తెలియదు. సో నెక్స్ట్ నేను సినిమా పరిశ్రమకు వస్తున్నప్పుడు నాకు రిలేషన్ ఉన్న అంశీ గారు ఎక్కడికి
పరిస్థితి చూసాను, జానకి చక్రవర్తి గారు దగ్గర జాయిన్ చేయించాడు అని. సో ఆయన ఇచ్చిన అవకాశం ఇప్పుడు నిలబెట్టి మీ ప్రొఫెషన్కి వచ్చాను. ఫస్ట్ థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ ఎవరీవన్, మా రిలేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేశారు. మా మామ అంటే మా అక్క అలాగే బా అసలు నా దగ్గర తాను ఆయన సినిమా పరిస్థితుందంటే కూడా అభిప్రాయం నేను ఎక్కడ పాడైపోతున్నానని, పాడలేదు బాగానే ఉన్నాను. సో ఎవరీవన్ థ్యాంక్స్ టు యూ ఆపర్చునిటీ.